ప్రకాశం జిల్లా మార్టూర్ మండలంలో నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచులు వార్డు మెంబర్లకు ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమ మంగళవారాల్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలనాపరమైన వ్యవహారాల్లో వారికి అవగాహన కల్పించడమే ధ్యేయంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రాష్ట్ర పరిశీలకుడు నరేంద్రబాబు చెప్పారు. మార్టూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం శిక్షణ కార్యక్రమం ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ప్రతి పంచాయతీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి కోట్లాది రూపాయల నిధులు వస్తున్నాయని, వాటిని ఖర్చు పెట్టే విధానాలు తెలిసి ఉండాలన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుగనమ్మ మాట్లాడుతూ ఇది ఎంతో ప్రయోజనకరమైన కార్యక్రమమని అన్నారు. పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా వార్డు మెంబర్స్ మీదనే ఆధారపడి ఉంది. వార్డు మెంబర్స్ తప్పకుండా వాళ్ళ ఒక వార్డు ఏ వార్డుకి ఎలక్ట్ అయ్యారో ఆ వార్డు నీట్గా చూసుకుంటే గ్రామాభివృద్ధి బాగుదొరుకుతుంది. మీ గ్రామంలో ఏం దొరుకుతుందో అదంతా మీరు ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకురావాలి. అక్కడ ఏమేమి ఉంటున్నాయో ఉన్నాయి కాలంలో మరి చెత్త చెదారం ఇవన్నీ ఉంటున్నాయి కదా, దాన్ని ఇప్పుడు పొడి చెత్త తడి చెత్త అనే వాటి కోసం మిషన్లు కూడా వచ్చి ఉన్నాయి. ఆ మొత్తము అవన్నీ మన ఈఓ గారికి తెలుసు. ఈఓ గారికి మనం పంచాయతీ వాళ్ళకి మనం అవన్నీ అప్పచెప్పి మనం వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు దాని గురించి చర్య తీసుకొని ఉంటారు. నెల నెల మనం శుభ్రం చేసుకోవాలి కానీ సంవత్సరానికి ఒకసారి ఈ కాలంలో మెంబర్స్కి అదేవిధంగా ఉపసర్పంచులకి జరిగే ట్రైనింగ్కి అన్ని ప్రకాశం జిల్లాలో అన్ని మండలాల్లో కూడా ఈ ప్రోగ్రాం ఎలా జరుగుతుంది, దీంట్లో పొరపాట్లు ఏంటి, ఇక్కడ టీచింగ్ మీకు ఎంఓటీస్ అని మండల లెవెల్లో జరిగేటువంటి ఈ ఎంఓటీలు మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళు ఇక్కడ చెప్పే విధానం ఏంటి, అదేవిధంగా వాళ్ళు చెప్పేది మీకు అర్థమవుతా ఉందా లేదా, నెక్స్ట్ మీకు అర్థం కాకపోతే వాళ్ళకి ఎలా డైరెక్షన్ ఇవ్వాలి. వార్డ్ మెంబర్ల శిక్షణ కార్యక్రమానికి చేసిన గౌరవ స్ట్రీట్ అబ్జర్వర్ నరేంద్రబాబు గారు, అదేవిధంగా ముఖ్య అధికారి చేసిన మన జడ్పీ వైస్ చైర్మన్ గారు, మన జడ్పీ డీసీ గారు, అదేవిధంగా ఎంఓటీ తర్వాత ఇవాడి గారు, మన ఆర్టీఎస్ శ్రీకాంత్ గారికి, ఈ కార్యక్రమానికి చేసిన వార్డు మెంబర్లందరికీ నమస్కారం.